అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక గోవింద గోవింద అనే గోవింద నామంతో వసంతోత్సవ వైశిష్యాన్ని అనుసంధానం చేసుకుందాం. అఖిల భువన జన్మస్థేమ భంగాధిలీలే వినత వివిధ భూతవ్రాత రక్షైక దీక్షే శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే అని జగదాచార్యులైన భగవద్ రామోంజల వారు తన శ్రీభాష్యం మొట్టమొదటి శ్లోకంలో సాక్షాత్తు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడికి వైభవాన్ని స్తుతించారు. వేదముల చేత వింతించబడే వేదవైద్యుడై ఉన్నాడు భగవంతుడు. అందుకనే అన్నమాచార్యుల వారు కూడా వేదం వెవ్వని వెతికడిని ఆ దేవుని కొనియాడు అంటాడు. శంఖచక్రధారి అయి ఉభయ దేవేరులతో వేయించేసి అర్చకవరేణ్యులు సమర్పించేటటువంటి కైంకర్యాలన్నిటిని అనుగ్రహిస్తూ అర్చామూర్తిగా వెలుగొందే స్వామివారు. స్వామి యొక్క దివ్య చరణారవింద దర్శన భాగ్యం ఎంత గొప్ప. నీ పాదబ్జము బ్రహ్మ పూజ్యము కదా, బ్రహ్మాది దేవతలందరూ కూడా ఎవరి పాదముల చెంత శిరస్సు ఉంచి నమస్కరిస్తారో, బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానో పాదము, పరమయోగులు పరిపరివిధముల పూజించిన పాదము, రాతిని నాతిక చేసిన పాదము, బలి తల నిండిన పాదము, పాము తల మొప్పిన పాదము అంటాడు పథకవితాపితామహుడు స్వామి పాదములను గురించి వర్ణిస్తూ. మరి గోదాదేవి ఏమంటుంది, ఓంగి ఉలకు అలంద ఉత్తమని పేర్పాడి అంటుంది. సృష్టినంతా కొలిచినటువంటి తిరుక్రమావతార వైశిష్యంతో ఉన్నటువంటి పాదము ఉంటుంది. ఇలా స్వామిని గురించి, స్వామి చరణారవిందముల గురించి, అహం దూరతస్తే పదాంభోజ యుగ్మ ప్రణామే చయాగచ్చ సేవాం కరోమి సకృ సేవయానిచ సేవాఫలంతో ప్రయచ్చ ప్రయచ్చ ప్రభో వెంకటేశ అని స్వామి యొక్క చరణములను దర్శిస్తూ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారాలను వీక్షిస్తూ సుదూర ప్రాంతంలో ఉన్నటువంటి భక్తులు వేడుకుంటే ఆయన వెంటనే దగ్గరికి వస్తూ ఉన్నాడు. ఎలా వస్తున్నాడు, ఆనంద కర్పూర నీరాజన అందుకుంటూ వస్తున్నాడు. మంగళమయ్య శ్రీరమణ మంగళమియ్యద లోకపాలక మంగళమాది దేవ జయ మంగళమార్త జనావనాహరి మంగళమూర్తి మంగళము సదా సమ్మోహనాయాస్తు వెంకటేశాయ మంగళం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఈ గోవిందనామం ఏ ఇంట వినపడుతుందో ఆ ఇంట గోవిందుడు సాక్షాత్కరిస్తాడు. తదుపరి పరమ పవిత్రమైనటువంటి ఆకాశగంగా జలము, గోక్షరము, గోదధి, తేనె, నారికేళ పొలోదకము, హరిద్రా జలములతో తిరుమంజనం ప్రారంభం కాబోతున్నది. వసంతోత్సవ వైభవంలో వైభవోత్సవ మండపం తిరుమలలో ఇదే సమయంలో వేదముల చేత వింతింపబడే వేదవైద్యునికి వేద పండితుల వేదవాచ్య కైంకర్యముల మధ్య తిరుమంజనం. సహస్రపాభూమిం విశ్వతో వృత్వాదశాంగులరుష ఏ వేదకం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతత్వస్యేషా నః యదం నేనాతిరోహతి తామానస్య మహిమా అతో జాజాగశ్చ పురుషః పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యావృతం దివి త్రిపాదోర్ధ్వ ఉదయత్ పురుషః పాదోస్యేహాభవాత్తునః తతో విశ్వం వ్యక్రామత్ ఆశనానజనే అభి స్వాత్ విరాడ జాయత విరాజో అధిపురుషః జాతో అత్యరిచ్యత పశ్చాత్ భూమిమథో పురః పురుషేణ హవిషా దేవా యజ్ఞమతన్వత వసంతో అస్యాసీదాజ్యం గ్రీష్మయధ్వః శరద్ధవిః సప్తాస్యాసన్ పరిధయః త్రిసప్తసమిధః కృతాః దేవాయద్యజ్ఞం తన్వానాః అబధ్నన్ పురుషం పశుం తయ్యజ్ఞం బర్హిః ప్రోక్షన్ను పురుషం జాతమక్రతః తేన దేవా అయజంత సాధ్యా ఋషయశ్చ యే స్వాత్ యజ్ఞాత్ సర్వహుతః సంభృతం బృడదా పశోగుస్తాగుశ్చక్రే వాయవ్యానో ఆరణ్యాన్ గ్రామ్యాశ్చ యే స్వాత్ యజ్ఞాత్ సర్వహుతః రజస్సామాని జజ్ఞిరే ఛందాగుంసి జజ్ఞిరే తస్మాత్ యజుస్తస్మాదజాయత తస్మాదశ్వా అజాయంత ఏకేచో భజాదతః నామోహ జజ్ఞిరే తస్మాత్ తస్మాత్ జాత అజావజః
పురుషం యదధు ప్రతిదాగ్యగల్పయన్ ముఖం కిమస్యకౌ బాహు ఆవూరుపాద ఉచ్యేతే బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహురాజన్యః కృతః పూరో తదస్య యద్వైష్యః అత్తగుం శూద్రో అజాయత చంద్రమా మనసో జాతః చక్షో సూర్య అజాయత ఖాదింద్రశ్చాగ్నిశ్చ ప్రాణాద్వాజురజాయత ఆభ్యా ఆసీదంతరిక్షం శీర్ణోద్యౌః సమవర్తత అభ్యాం భూమిర్దిశ శ్రోత్రాత్ తథా లోకాగుం అకల్పయన్ వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం దమసస్తు పారే సర్వాణి రూపాణి విచిత్య ధీరః నామాని కృత్వాభివదన్ యదాస్తి మాతా పురస్తాద్యముదా జహార చక్ర ప్రవిద్వాన్ ప్రదిశశ్చ తత్రః తమేవం విద్వాన్ అమృత ఇహ భవతి ఆన్యబంధా అజనాయ విద్య యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ దేహనాకం మహిమానః సచంతే యత్ర పూర్వే సాధ్యాః సంది దేవాః అభ్యః సంభూతః పృథివ్యైరసాః చ విశ్వకర్మణః సమవర్తతాధీః తస్య త్వష్టా విదధత్ రూపమేతి తత్పురుషస్య విశ్వమాజానమగ్రే వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం దమసః పరస్తాద్ తమేవం విద్వాన్ అమృత ఇహ భవతి ఆన్యః పంథా విద్యతే జనాయ ప్రజాపతిశ్చరతి గర్భే అంతః అజాయమానో బహుధా విజాయతే తస్య ధీరాః పరిజానంతి యోనిం మరీచీనాం పరవిచ్ఛంది వేధసః యో దేవేభ్య ఆతపతి యో దేవానాం పురోహితః పూర్వో యో దేవేభ్యో జాతః నమో రుచాయ బ్రాహ్మయే రుచం బ్రాహ్మం జనయంతః దేవా అగ్రే దదబ్రువన్ యస్మైవం బ్రాహ్మణో విద్యాత్ అస్య దేవా అసన్వశే శ్రేష్టతే లక్ష్మీశ్చ పత్న్యౌ అహోరాత్రే పార్శ్వే నక్షత్రాణి రూపం అశ్వినౌ వ్యాక్తం ఇష్టం మనిషాణ అమం మనిషాణ సర్వం మనిషాణ ఓం సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం ప్రభుం విశ్వతః పరమం నిత్యం విశ్వం నారాయణ గుహరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం నారాయణ పరం బ్రహ్మ తత్వం నారాయణ పరః నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణ పరః యజ్ఞకించిత్ జగద్యస్మిన్ దృశ్యతే శ్రూయతే అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః అనంతమవ్యయం కవిగుం సముద్రేందం విశ్వశంభువం పద్మకోశ ప్రతీకాశకుం హృదయం చాప్యధోముఖం అథో నిత్యావిరస్యాందునాభ్యాముపరి తిష్ఠతి హృదయం తద్విజానీయాత్ విశ్వస్యాయతనం మహత్ సంతతగుం శిలాభిస్తులం పత్యాగోష సన్నిభం తస్యాంతే సుశిరగుం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం తస్య మధ్యే మహానగ్నిర్విశ్వార్చిర్విశ్వతో
శ్లోక్ విభజన్ తిష్టన్హారమజరేహాపాదలమస్తే వన్హి శిఖా అణీయోర్ధ్వ్యవస్థిత శిఖాజాబ్ధ్యే పరమాత్మా వ్యవస్థితః బ్రహ్మ శివస్యేంద్ర సోక్షరః పరమస్పరాట్ సత్యం వరం బ్రహ్మ పురుషం కృష్ణ పింగళం ఊర్ధ్వరేతం విరూపాక్షం విశ్వరూపాయ వై నమః నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహే తన్నో విష్ణుః ప్రచోదయాత్ నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహే తన్నో విష్ణుః ప్రచోదయాత్ కృష్ణార్ధకం వీర్యాణి ప్రవోచయ్యః పార్థివాని విమమే రజాగుంసి యో అస్కభుత్తరగుంసధస్థం విచక్రమాణస్త్రేధోరుకాయో విష్ణోరరాటమసి విష్ణో పృష్ఠమసి విష్ణోజ్ఞప్తే విష్ణోరసి విష్ణోర్ధ్రువమసి వైష్ణవమసి విష్ణవే త్వా ప్రియమభిపాథో అశ్యా యత్ర దేవయవో మదంతి క్రమస్య సహి బంధురిత్థ పదే పరమే మధ్య ఉత్సహ విష్ణుస్తవతే వీర్యాయ విజోన భీమ కుచరో గిరిష్ఠ యోరుషు త్రిషు విక్రమణేషు అధిక్షియంతి భువనాని విశ్వా మాత్రయా తను వా వృధాన హేతే విత్మరజసి పృథివ్యా విష్ణు దేవత్వం పరమస్య విచక్రమే పృథివీ మేష ఏతాయ విష్ణుర్మనుషే దశస్యన్ వాసో అస్య కీర యోజనా సహ ఉరుక్షితి గుంసుజని మాచకార దేవ పృథివీ మేష ఏతా విచక్రమే శతర్చ విష్ణురస్తు తవ సస్తవీయాన్ వేడగ్రహ్యస్థవిరస్య నామ అతో దేవా అవంతు నోయతో విష్ణుర్విచక్రమే పృథివ్యాః సప్తధామభిః అతో దేవా అవంతును యతో విష్ణుర్విచక్రమః అంటూ ఆ విష్ణు తత్వాన్ని చక్కగా అనుసంధానం చేస్తూ పురుష సూక్తయుక్తముగా వేద పండితులు శ్రీవారి వైభవాన్ని వినుతించి నుతించి స్తుతించి ప్రస్తుతిస్తుంటే శ్రవణానందకరంగా వినే భాగ్యాన్ని మనం పొందాం. పరమ పవిత్రమైనటువంటి తులసిమాలతో అలంకరించారు స్వామివారికి. ప్రతి ఉత్సవంలో కూడా అనేక రకములైనటువంటి దివ్యాభరణములు తిరువాభరణములతో దర్శనమిచ్చే అలంకార ప్రియో విష్ణు ఒక్క వసంతోత్సవంలో మాత్రమే చందన చర్చిత కిరీటధారి అయి చందనాలంకార శోభితుడై తులసిమాలా భూషితుడై శ్రీ తులసీదళధామ అని పిలిపించుకుంటూ ఉభయ దేవేరులతో కలిసి దర్శనమిస్తూ మనలో ఉన్నటువంటి అజ్ఞానం అనేటటువంటి చీకటిని తొలగిస్తూ ఆధ్యాత్మిక జిజ్ఞాసతో కొన్ని విజ్ఞానం అనే వెలుగునందించేటటువంటి వేనామాల వెన్నుడా, నిన్ను నిత్యంత నేనెంతవాడా, కానిమ్మని మాకి పుణ్యము కట్టిదేవు కదయ్యా మహానుభావా అని ఒక్క భక్తుడు దూరం నుంచి వేడుకున్న స్వామి ఆనందంగా ఆనంద కర్పూర నీరాజన్ అందుకుంటాడు. కానీ లక్షలాది మంది భక్తులు వేడుకుంటున్నారు కాబట్టి పల్లాండు పల్లాండు పల్లాయి రత్తాండు పలకోటి నూరాయిరం పల్లాండి దుండోరు మణివన్న ఉంచే అడిసవ్వి తిరుక్కాప్ అని పదుల వందల వేల లక్షల కోట్ల కోటాను కోట్ల మంది నిన్ను స్తుతించి నృతించి ప్రస్తుతిస్తుంటే దర్శనమిచ్చేటటువంటి ఓ తులసీదళధామ అని స్వామికి విజ్ఞాపన చేస్తూ తులసీ వనమాల గోవింద గోవింద
ఆనంద నిలయ వాస గోవింద గోవింద అని తిరుమల వైభవంలో స్వామివారి వైభవాన్ని జోడించి ఆ కోనేటిరాయన యొక్క దివ్యమైనటువంటి వైశిష్యాన్ని అనుసంధానం చేస్తూ సహస్రనామాంకితుడైన స్వామివారికి వేద పండితుల వేదనాథ నీరాజనముల మధ్య సహస్రధార కైంకర్యం జరుగుతుంది. వీక్షిద్దాం. శ్రీ వెంకటేశ్వర చరణం శరణం ప్రపంచే అత్యధిష్ఠద్దశాంగులం పురుష ఏ వేదకం సర్వం యద్భూతం యచ్చ భవ్యం కుతా ప్రదత్వశేషానః యదన్నేనాదిరోహతి ఏతావానస్య మహిమా అతో జాజాగశ్చ పురుషః పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యావృతం దివి త్రిపాదోర్ధౌ దైత్పురుషః పారోస్యేహాభవాత్మనః తతో విశ్వం వ్యక్రామత్ శాసనానశనే అభి తస్మాత్ విరాడ జాయత విరాజో అధిపురుషః స జాతో అత్యరిచ్యత పశ్చాత్ భూమిమధో పురః పర్యాప్యానందరాజాయ సర్వస్థో బోధిరాత్రమత్తమహర్భవని సర్వస్యాప్యై సర్వస్య నిత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి. హరిః ఓం.